ప్రైస్ ది లార్డ్ హల్లెలూయా ఇది గొప్ప దినం శుభ దినం ఇది పునరుద్ధానపు దినం యేసుక్రీస్తు మన నిమిత్తమై సమాధి చేయబడి మన పాపములు తీసివేయడానికి ఆయన సమాధి చేయబడి మృతులొంచి మొట్టమొదటగా పునరుద్ధానుడిగా తిరిగి లేచిన గొప్ప దినం ఇది పునరుద్ధానపు దినం ఆయన ఇక్కడ లేడు తిరిగి లేచి ఉన్నాడు అని దేవుని లేఖనాల్లో మనం చూస్తాం ఆయన మరణించాడు గాని మూడో దినాన మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు ఆయన పునరుద్ధానుడు ఆయన నీ నిమిత్తమే మన నిమిత్తమే పునరుద్ధానుడిగా చేయబడ్డాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా ఇది పునరుద్ధానపు దినం ఇది మహిమ దినం ఇది గొప్ప దినం హల్లెలూయా ఇది ఉన్నతమైన పునరుద్ధాన రోజు ప్రైస్తరా యేసుక్రీస్తు మృత్యుల్లోంచి మృతిని జయించి తిరిగి లేచిన గొప్ప రోజు దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక హల్లెలూయా మీకు కూడా శుభములు కలుగును గాక మరి అప్పటికే శుక్రవారం నాడు చాలా సంగతులు జరిగిపోయినాయి యేసు ప్రభు వారు శిలువ మ్రాన మీద మరణించారు ఆయన సమాధి చేశారు అరిమత యేసేపు తన సమాధిని తొలిపించుకున్న సమాధిని యేసు ప్రభు వారికి ఇచ్చారు అందుబడి దేవునికి స్తోత్రం అందులో సమాధి చేయబడ్డారు రాను వారు ఆ యొక్క సమాధికి సంకల్ని వేసి భద్రం చేసి కాపలాగా ఉన్నారు దేవునికి మహిమ కలుగును గాక 28వ అధ్యాయంలో అంతటి అందరూ అనుకున్నారు చాలా మంది సద్దుకేయులు పరిసయులు శాస్త్రులు ప్రభునకు వ్యతిరేకంగా ఉన్న వారందరూ కూడా ఏమనుకున్నారంటే యేసుప్రభు వారు పని అయిపోయింది అనుకున్నారు కానీ ఆయన మృతిని జయించి తిరిగి లేచిన దేవుడు 28వ అధ్యాయంలో మత్తయి 28వ అధ్యాయంలో విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత అనగా శనివారం విశ్రాంతి దినం అనగా యూదులకు ఇశ్రాయేలీలకు క్రైస్తలాడ్ మనము నూతన నిబంధన ఇస్రాయేలీలము హల్లెలూయా క్రైస్తలాడ్ కాబట్టి విశ్రాంతి దినం ఆదివారం తెల్లవారుచుండగా విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత అంటే మరుసటి రోజు శుక్రవారం సిలువేయబడి శనివారం అయిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా భక్తులైన మరి వేరే కుమరియు సమాధిని చూడవచ్చిరి హల్లెలూయా ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చొని అప్పుడు మహాభూకంపము కలిగిన అద్భుత స్వరూపము మెరుపులే ఉండును అతని వస్త్రము మహిమంత తెల్లగా ఉండిన అతనికి భయపడటం వల్ల కావలి వారు వనిక చచ్చిన వారి వల్ల ఉండరు దూత శ్రేలను చుచ్చి మీరు భయపడకుడి సిలువ వేయబడిన యేసుని మీరు వెలుగుచున్నారు నాకు తెలియను ఆయన ఇక్కడ వెళ్ళాడు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక ఘనత కలుగును గాక హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ మహిమ మహిమ దేవునికి మహిమ కలుగును గాక మరి పరలోకంలో నుంచి ఒక దూత దిగి వచ్చి ఆ సమాధి రాయిని తొలగించింది ఆ యొక్క గొలుసులను తెగగొట్టి పొర్లించి మెరుపు వలె ఉంది ఆ దూత యొక్క స్వరూపం అంతా ఆ కాపలా ఉన్న వారు ఏం చేసినారంటే మూర్చపోయినారు వనికి చచ్చిన వాళ్ళు వరే పడిపోయారు దేవునికి స్తోత్ర హల్లెలూయా ఇంకప్పుడు ఈ స్త్రీలు ఆయన వెతకడానికి వచ్చారు ఆ శనివారం శుక్రవారం సిలువేయబడితే చాలా మంది స్త్రీలు ఆయన ద్వారా దయములు వెళ్ళగొట్టబడి పాపం నుండి బయటకు వచ్చి ఆ శత్రువుల చేత నుంచి విడిపించబడి ఆ వారు ఆయుష్ను పొంది ఆరోగ్యాన్ని పొంది సమాధానమును పొందినటువంటి అనేక మంది ప్రజలు వారిలో ముఖ్యంగా స్త్రీలు భయపడకుండా ఆ సమాధి రాయి దగ్గర ఆ సమాధి దగ్గరికి వచ్చారు దేవునికి స్తోత్రం హల్లెలూయా అప్పుడు దూత మాట్లాడుతుంది ఎవరు అబ్బాయి ఎవరు ఈ రాయి తీశారు అని అనుకుంటూ ఉండగా దూత మాట్లాడుతుంది మీరు భయపడద్దండి మీరు ఏం చేస్తున్నారంటే సిలువ వేయబడిన యేసును వెతుకుతున్నారు ఎవరు వెతుకుతున్నారంట తిరిగి లేచిన యేసును కాదు ఆయన ముందుగానే చెప్పాడు నేను సమాధి చేయబడి మూడో దినాన్ని తిరిగి లేస్తాను ఈ దేవాలయమును పడగొట్టండి దానిని మూడు దినముల్లో లేపొందును అన్నాడు ఆయన హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ వారు యెరూషలేము దేవాలయాన్ని అనుకున్నారు శరీరము సానుగా అర్థం చేసుకున్నారు శరీర ప్రక్రియలో వారు అర్థం చేసుకున్నారు ఈ దేవాలయం అనగా ఆయన గురించి చెప్పాడు పడగొట్టండి మూడు దినముల్లో దాన్ని కన్స్ట్రక్షన్ చేస్తాను బిల్డ్ చేస్తాను లేకపోదును ప్రైస్ ది లార్డ్ అందుకే అంటున్నాడు దేవుని దూత మీరు సిలువేయబడి యేసును వెతుకుతున్నారు ఆయన ఇక్కడ లేడు దేవుడు ఆయన తిరిగి లేచి ఉన్నాడు హల్లెలూయా ప్రైస్తలాడు హల్లెలూయా మరణపు సంఖ్యలు ఆయనను బంధించ జాలవు మరణము ఆయన బంధించలేకపోయింది మరణమును ఆయన తుత్తు నీరుగా చేస్తే మరణమును జయించి తిరిగి లేచాడు హల్లెలూయా 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 ప్రైస్తలాడు
అందుకే వారు పాట పాడాడు, ప్రభువు లేచెను ఇదిగో, హల్లెలూయా ప్రభువు లేచెను ఇదిగో. నేను ఒక పాటను రాయటం జరిగింది. క్రైస్తలారా హల్లెలూయా, మృతినే గెలిచావు అనే పాటను ప్రశ్న. దేవునికి స్తోత్రం. కాబట్టి మరణమును జయించిన ప్రభు, సమాధిని జయించిన ప్రభు, మీరు మృతుల్ని వెతుకుతున్నారు కానీ ఆయన తిరిగి లేచాడు, ఆయన ఇక్కడ లేడు. క్రైస్తలా, మరణమును ప్రభు వారిని బంధించలేదు, ఎందుకంటే ఆయన సృష్టికర్త అయిన దేవుడు, దేవాతి దేవుడు, ఆయన ఉన్నవాడు అనువాడు, ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు ఉన్నవాడు, ఆయన ఆది సంభూతుడు, ఆయన అంతము లేనటువంటి వాడు, ఆయన మరణము లేనటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా, మరణమునకు అతీతమైనటువంటి వాడు. దేవునికి మహిమ కలుగును గాక. మృత్యువుని జయించి, సమాధిని జయించి మూడో దినమున తిరగ లేచి క్రైస్తలారా, ఆయన ఇక్కడ లేడు, తిరిగి లేచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అనేక మంది క్రైస్తవులుగా మారారు. అంతేకాక పట్టణంలో శిష్యులు ఆయన్ని వెంబడిస్తూ ఉన్నప్పుడు వారిని క్రైస్తవులు అన్నారు. హివాసి క్రిస్టియన్ క్రైస్తల, వీరు క్రైస్తవులు అనగా క్రీస్తును వెంబడించేవారు. అందుకే అనేక దేశముల్లోనికి, అనేక ప్రాంతముల్లోనికి ఈ సువార్త బోధిగంతముల వరకు వ్యాపించింది. నీవు నేను ఈ రోజున ప్రభువును తెలుసుకున్నాం, నెమ్మది కలిగిన వారుగా, సమాధానం కలిగిన వారుగా జీవిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన సిలువేయబడిన వాట వాస్తవంగానే ఆయన మృతిని జయించి తిరిగి లేచాడు. దూత చెప్తున్నాడు, ఆయన ఇక్కడ లేడు, ఆయన తిరిగి లేచి ఉన్నాడు. ఆయన మృత్యుని జయడు, ఆయన మరణమును జయించి తిరిగి లేచిన వాడు. హల్లెలూయా, మరణ బంధకములను తెగగొట్టిన వాడు. నీనా మరణ బంధకములను తెగగొట్టడానికి సిలువేయబడి మరణించి మూడవ దినాన తిరిగి మృత్యుని జయడుగా లేచాడు. హల్లెలూయా. అందుకే ఆయన విశ్వాసం ఉంచిన వాడు సిగ్గుపడడు అని లేఖనం సెలవిస్తుంది. ప్రేమన దేవుని ప్రజలారా, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఆయన సిలువ మరణ పునరుద్ధానములు నిన్ను పునీతుడుగా పరిశుద్ధుడుగా మారుస్తాయి, దేవుని రాజ్యంలో తీసుకుని వెళ్తాయి. హల్లెలూయా, 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 ప్రైజ్ ద లార్డ్. మరి అందరూ భావించారు కానీ మరణించాడు చనిపోయాడు. శిష్యులు కూడా అదే కావాలి ఉన్నారు కదా, శిష్యులు కూడా ఏం చేశారంటే దాక్కొని ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తర్వాత మనము చెప్తున్నాడు ఆరో వచనంలో, ఆయనకు లేడు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రెండు పండుగ ప్రభు పండుకొనే స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సరే, 8వ వచనంలో వారు వెళ్తూ ఉండగా ఆ వర్తమానం తీసుకువెళ్ళి చెప్పడానికి ఆయన లేచి ఉన్నాడని, 9వ వచనంలో యేసు వారిని ఎదుర్కొని మీకు శుభము కలుగును శుభము అని చెప్పారు. దేవునికి స్తోత్రం. ఈ వెళుతూ ఉన్నటువంటి దేవుని యొక్క దూత యొక్క సందేశమును విన్నటువంటి ఆ రండి ఇక్కడ చూడండి, ఈ స్థలమును చూడండి. హల్లెలూయా, ఆయన లేచి ఉన్నాడు. ఆయన పండుకొని ఉన్న సమాధి చేయబడిన స్థలాన్ని చూడండి. ఆయన పండబెట్టి ఉన్నటువంటి పడుకొని ఉన్నటువంటి స్థలమును చూడండి. ఆయన లేచి ఉన్నాడు, ఆయన లేడు అక్కడ. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు ఈ సంగతులన్నీ కూడా ఆ వారికి అందరికి కూడా గలీలోకి వెళ్ళి చెప్పాలని చెప్పి పంపించే. కానీ వారు వెళ్తూ ఉండగా అద్భుతకరుడైన దేవుడు, ఆశ్చర్యకరుడైన దేవుడు, తన్ను వెతికిన వారిని రక్షించేటటువంటి దేవుడు, కరుణామయుడైనటువంటి దేవుడు, కృపామయుడైనటువంటి దేవుడు వారిని ఎదుర్కొని ఏం చేస్తున్నాడంటే మీకు శుభము కలుగును గాక అని చెప్పాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. వారు ఆయన దగ్గరకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొరకగా యేసు భయపడుకుడి, మీరు వెళ్ళి నా సహోదరుల గల్లీకి వెళ్ళవల్లింది వారు అక్కడ చూతురని వారికి తెలుపుడు నిన్ను. క్రైస్తలాడ హల్లెలూయా. కాబట్టి వారు వెళ్ళి ఆ విధంగా వర్తమానం అందించారు. 16-17 వచనాల్లో మనం చూసినట్లయితే 18వ వచనంలో యేసు వారి యొక్కకు వచ్చి పరలోకమందును 16వ వచనం
పదకొండు మంది శిష్యులు యేసు తమ నిర్ణయించిన గల్లేయ కొండకు వెళ్ళిరి. వారు ఆయన చూచి ఆయనకు మృక్కిరిగాని కొందరు సందేహించిరి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభువారు ఈ భాగాలో శిష్యులను కలుసుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన తన శిష్యులను కలుసుకొని మీకు సమాధానం కలుగును గాక అని చెప్పాడు. వారు ధైర్యపరిచాడు. వారందరూ కూడా ఆయన చూచారు. ఆయన తన తాను వారికి ప్రత్యక్షపరుచుకున్నాడు. మీకు సమాధానము కలుగును గాక అని ఏం చేశాడంటే ఆయన చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి గల్త కలుగును గాక. హల్లెలూయా. వారు వెళ్తూ ఉండగా తన ప్రత్యక్షతను వారికి ఇచ్చాడు. శిష్యులకు కనబడ్డాడు. తను తను దాక్కున్న శిష్యులకు ప్రత్యక్షతను తెలియజేశాడు. కనబడ్డాడు, వారిని కలుసుకున్నాడు, వారిని ఆశీర్వదించాడు. ఇదిగో ఆయన మృత్యుంజీయుడు, ఆయన తిరిగి లేచి ఉన్నాడు. ఆయన మన నిమిత్తమై, మన పాపము నిమిత్తమై ప్రేమైన దేవుని ప్రజలారా, సిలువేయబడి ప్రాణం మీద మరణించి చనిపోయి సమాధి చేయబడి మూడవ దినమున తిరిగి లేచిన వాడు ఆయన. సజీవుడు ఆయన, సమాధి ఖాళీగా ఉంటుంది. హల్లెలూయా. ఆయన నీవు నేను విశ్వాసం ఉంచినట్లయితే, మారుమనసు ముందు రక్షింపబడి బాప్తీసం ఉంది ఆయన కొరకు జీవించినట్లయితే, మనము కూడా ఆయన ప్రథమ ఫలముగా ఏ విధంగా తిరిగి లేచినో మనం కూడా అదే విధంగా తిరిగి లేస్తాం. దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైస్తు నాడు. హల్లెలూయా.